నమస్తే అండి, నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు లేదా అనుభవించవలసి వస్తూ ఉండవచ్చు. కొన్ని ఫిజికల్ బ్యాడ్ హ్యాబిట్స్ మన శరీరాన్ని కొంగదీస్తాయి. మరికొన్ని ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మన సేవింగ్ని దెబ్బతీస్తాయి. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానిలో మొదటిది స్టాక్ మార్కెట్. నేను చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, వారితో సంభాషించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వారికి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లో వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం తప్పిదమే అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమందికి అది రాకపోవచ్చు. ఏది ఏమైనా, మీ యొక్క సంపదలలో 10-20% మధ్యలోనే మీరు స్టాక్ మార్కెట్పై ఇన్వెస్ట్ చేయండి. రెండవది ఖర్చులు. మీరు సంపాదించే మొదటగా పొదుపు తీసివేయండి. తర్వాత వచ్చిన ఆదాయంతో మీ ఖర్చులు మీరు పెట్టుకోండి. తద్వారా మీరు ఎంతో కొంత పొదుపులు చేయగలరు. అది మదుపుగా అయ్యే అవకాశం కూడా కలదు. మూడవది అప్పులు. ఈ రోజుల్లో అప్పులు లేని వారంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ అప్పు చేయడం ఒక హ్యాబిట్ అయిపోయింది. అప్పు లేకపోతే అదేదో స్టేటస్ సింబల్ లేనట్టుగా అందరూ మనల్ని చూస్తున్నారు. ఉదాహరణ క్రెడిట్ కార్డ్స్, లోన్స్, ఇవన్నీ వాటి కిందికే వస్తాయి. గమనించు మిత్రమా, ఎప్పుడైనా మీ యొక్క సంపదనలో 43% మీ యొక్క అప్పులు ఈఎంఐ దాటకుండా చూసుకో. మీరు 100,000 రూపాయలు సంపాదిస్తే 43,000 వరకు మాత్రమే ఈఎంఐస్ ఉండాలి. నాలుగవది ట్యాక్స్ కట్టడం. చాలామంది ట్యాక్స్లు కట్టట్లేదు. మీరు మీకు వచ్చే ఇన్కమ్ని మీరు మీ యొక్క ఇన్కమ్ రూపంలో చూపించండి. అలా చూపించడం వలన అప్పులకు అది ఒక ప్రథమ డాక్యుమెంట్గా అవుతుంది. దానిని చూసే మీకు లోన్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే తెలివిగా ట్యాక్స్లు కట్టి అప్పులు తీసుకొని దానిని సక్రమంగా వినియోగించుకుంటారో వారు ఆర్థికంగా ఎదుగుతారు. ఐదవది బ్యాడ్ ఫ్రెండ్స్. ఈ చెడ్డ మిత్రులు చాలా, ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ లాంటి వారు. క్యాన్సర్కైనా మందు ఉందేమో కానీ ఈ చెడ్డ మిత్రులకు మందు లేదు. వారు మన దగ్గర మంచితనంగా నటిస్తూ మన యొక్క పతనానికి దారితీస్తుంటారు. మన అవసరాల్లో వారు ఆదుకోరు. కాబట్టి ఇలాంటి వారిని నువ్వు గుర్తించి త్వరగా వారిని దూరంగా పోవడమే మంచిది. ఆరవది ఎంఎల్ఎం పోంజీ స్కీమ్స్. చాలామంది ఆశతో అత్యాశతో త్వరగా సంపన్నమో త్వరగా రిచ్ పీపుల్ అయిపోవాలని చెప్పి దగ్గరదారులు వెతుకుతుంటారు. వారు తమతో పాటు ఉన్నవారిని కూడా మిస్గైడ్ చేస్తూ వారిని అప్పులు ఊబిలో తీసుకెళ్తారు. ముఖ్యంగా ఇలాంటి పోంజీ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటికి మీరు దూరంగా ఉండాలి. నేను కాదనను, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాడుకొని పైకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు పైకి వస్తారంటే పై స్థాయిలో ఉండి కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ నాశనం అవుతారు. ఈ పై స్థాయిలో ఉన్నవారికి కారు, ఇల్లు అన్నీ వస్తాయి. వీటికి దూరంగా ఉండండి. ఏడవది మందు, మగవ, మాంస. ఇవి మనకి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, అనుభవాన్ని ఇస్తాయి. కానీ వీటి ద్వారా మనకు తెలియకుండానే మనము వ్యసన పరులుగా మారి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, సమాజంలో పేరుపోవడము అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ దుర్వ్యసనానికి కొంత దూరంగా ఉండండి. మీ యొక్క స్టామినా బట్టి వీటిని వాడుకోండి, అంతేకాని అత్యాశకు పోకండి. ఎనిమిదవది ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా బాగా ఎదుగుతున్నారు. వీరు
మన చుట్టుపక్కల ఉండవచ్చు, యూట్యూబర్లుగా ఉండవచ్చు, వీళ్ళకి అంతగా విజ్ఞానం ఉండదు, అయినా వారు వాటి గురించి చెప్తుంటారు. ఉదాహరణకి డాక్టర్ కానీ ఈ డాక్టర్లు మందులను సజెస్ట్ చేస్తారు, అడ్వకేట్లు కానీ ఈ అడ్వకేట్లు చట్టాల గురించి చెప్తుంటారు. మరి వీరి వలన లాభమా నష్టమా అనేది మీకు ఇప్పుడు తెలియదు, 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అంతే నిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం బెటర్ కదా. చివరిగా అతి మంచితనం, ఇది కూడా ఒక వ్యసనమే. పెద్దవారు అన్నారు మొహమాటానికి పోతే మోసుకోవాల్సి వస్తుందని. ఇది ఆడవాడి విషయంలో చెప్పి ఉండవచ్చు, మగవారు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. కాదు లేదు అనడంలో మీరు ఆలస్యం చేస్తే కాబోయే అనర్థాలకు మీరు బాధ్యులు కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు నేను మనం చర్చించిన ఈ యొక్క దుర్వ్యసనాల నుండి మీరు త్వరగా బయటపడి జాగ్రత్తతో ఉండవాలని ఈ యొక్క వీడియో ద్వారా మేము మీకు సజెస్ట్ చేస్తున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి, చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.